ఎక్సెల్లవారి ఇండియాస్ బిగ్గెస్ట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ మార్చ్ 5న టాస్ డెక్కన్ హైదరాబాద్ ఇళ్ల ప్లాన్లను అతిక్రమించి ప్రహరీలు నిర్మించడంపై దృష్టి పెట్టిన నగరపాలక సంస్థ అధికారులు జేసీబీలను రంగంలోకి దించి చకచకా కూల్చివేస్తున్నారు. అయితే కూల్చివేతల పట్ల గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు తెలిపారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు, వెనకడుగు వేయలేదు, తమ పని తాము చేసుకుపోతున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. గ్రామంలోకి ఎవరిని అనుమతించడం లేదు, పూర్తిగా తనిఖీలు నిర్వహించిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకున్న మీదటే అనుమతిస్తున్నారు. ఏ విధంగా చూడాలో గ్రామంలో ఎంత దాస్తికం చేసావు నువ్వు, వైసీపీ పార్టీ తెలుసుకోవాలి. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న అందరికీ సీఎం కదా, నాకు కూడా సీఎమే, ఆయన కూడా స్పెషల్గా ఆయన పేరు వేసుకొని తెలుసుకోమనండి. ఇది తప్పు కాదని నిరూపిస్తే మేము గ్రామం మొత్తం తలంచుతాం వైసీపీ పార్టీకి. లేదంటే గ్రామంలో వైసీపీ నాయకుడు చేస్తున్న దాస్తికాన్ని మీరు కనుక ఆపకపోతే ఈ దాస్తికం మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు. ఈ ప్రభావం ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం కోరుతూ చాలా మంది కోర్టుకెక్కారు. మరికొందరు ముందస్తు స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు కూడా. జనసేన పార్టీ ఇప్పటం గ్రామ అధ్యక్షుడు నరసింహారావు నివాసంలో కూల్చివేత పనులు చేపట్టగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారుల చర్యలను అడ్డుకునేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ప్రహరీ వరకే కూల్చివేత పనులు చేపట్టారు. అదో చిన్న గ్రామం, సరిగ్గా రవాణా సౌకర్యాలు కూడా లేని గ్రామంలో 70 అడుగుల మేర రహదారిని విస్తరించడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ప్రయోజనం ఏంటన్నది గ్రామస్తుల ప్రశ్న. సంవత్సరం కాలం నుంచి ఈ గ్రామస్తులను రైతుల్ని జనసేన పార్టీకి సభకి స్థలం ఇచ్చారనే కక్షతో మానసికంగా వేధిస్తూ ఒకసారి రోడ్లు కొట్టేసి ఒకసారి ప్రహరీ గోడలు కట్టేసి ఈరోజు నా ఇల్లు జోలికి వచ్చేసి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు మరి మాకైతే అర్థం కావట్లా. అంటే ఒక 30 అడుగుల రోడ్డు శాంక్షన్ అయితే దాదాపు 70-80 అడుగులు ఉన్న ఇల్లులో అంత లోతున్నా కానీ ఇప్పుడు టేపేసి కొలతేసి చూపించారు మా వాళ్ళు. ఆర్టీఏ యాక్టులు కూడా దాదాపు 2 నెలల క్రితం సబ్మిట్ చేస్తే ఈరోజు కూడా సమాధానం లేదు. అసలు ఎంత రోడ్డు శాంక్షన్ అయింది? అదే అసలు 30 అడుగుల రోడ్డు మీకు శాంక్షన్ చేసుకొని దాదాపు 70-80 అడుగుల రోడ్లు వెడల్పులు మీరు ఇల్లు కొట్టేసి అంటే ఏం రాక్షసానందం మీరు పొందాం అనేది మాకు అర్థం కావట్లా. ఇప్పటి వ్యవహారం కేవలం రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదే అని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఇంతకు ముందు జరిపిన కూల్చివేతల్లో నష్టపోయిన వారికి ఆ పార్టీ 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. పవన్ కళ్యాణే స్వయంగా ఇప్పటంలో పర్యటించి ఆవాసాలు కోల్పోయిన వారికి 53 లక్షల రూపాయలను అందజేశారు. 4 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు కూల్చివేత పనులు అధికారులు ప్రారంభించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ చర్యలపై గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.